రోమపత్రిక పద్నాలుగో అధ్యాయము ఏమండి ఏడో వచ్చును మనలో ఎవడును తన కోసమే బ్రతకడు మనలో ఎవడును తన కోసం బ్రతకూడదా నీ కోసం నువ్వు బ్రతకూడదా నువ్వు వచ్చిన తర్వాత బ్రతకూడదు ఒకవేళ నీ కోసమే నువ్వు బ్రతకాలనుకుంటే ప్రభువును విడిచిపెట్టి లోకంలో బ్రతికేసే నో ప్రాబ్లం వాళ్ళందరూ అలాగే నరకానికి వెళ్తారు నువ్వు కూడా అలాగే వెళతావు ప్రభులోనికి వచ్చిన తర్వాత ప్రభు కోసమే బ్రతకాలి నీ కాలము నీ సమయము నీ జీవితము ప్రభు కోసము ఇవ్వాలి ఎంతమంది చూడండి ఏడవచ్చును మళ్ళీ చదవండి మనలో ఎవడును తన కోసమే బ్రతకడు ఎవడును చూసారా తన కోసమే చనిపోడు అంటే ఇక్కడ విషయం ఏంటి నీ కోసం నువ్వు బ్రతకూడదు నీ కోసం చనిపోకూడదు ఎలా చూసారా బైబులు నేను అందుకే చెప్పాను ప్రారంభంలో మనకు మరణం వస్తే ఎక్కడ రావాలి మన సొంత పనుల్లో రాకూడదు సొంత కార్యక్రమాల్లో రాకూడదు ఎందుకంటే ప్రభు అంటున్నాడు ఎవడనో మన కోసం తన కోసమే బ్రతకడు తన కోసమే చనిపో అంటే మన చావు మన కోసం రాకూడదా మన సొంత క్రియల కోసం రాకూడదా మన సొంత ఎవరి పనుల కోసం రాకూడదా అంటే రాకూడదండి ప్రభు కోసం ప్రభు సేవలో పని ప్రభు పనిలో మరణం ప్రభు సేవలో మరణం ప్రభు సన్నిధిలో ఉండగా మరణం మీకోసం మీరు బ్రతకూడదు మీకోసం మీరు చనిపోకూడదు బైబిలు ప్రభు కోసం బ్రతకాలి ప్రభు కోసం చనిపోవాలి అప్పుడు ప్రభు మిమ్మల్ని తిరిగి లేపుతాడు తనవారిగా గుర్తిస్తాడు